హలో, అందరూ బాగున్నారా? సూపర్. అయితే ఇక్కడ ఒక గంట ఉంది కదా, దాని కానీ మీరు ప్రెస్ చేశారనుకోండి, నా వీడియోస్ నా అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. మర్చిపోకండి. హాయ్, దిస్ ఇస్ యువర్ హోస్ట్ నిఖిల్ విజేంద్ర సింహ అండ్ వి ఆర్ బ్యాక్ విత్ వన్ సూపర్ ఆసమ్ 2020 ఎపిసోడ్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఐ థింక్ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఓకే, చూసారా, ఈరోజు దగ్గ నేనైతే మెరిసిపోతున్నాను. మన సెట్ కూడా ఫుల్ జిగ్గు ఉంటుంది, ఎందుకంటే 2020కి ఒక కే క్యాష్ చేంజ్ చూపిద్దామని ఫిక్స్ అయ్యా. అండ్ టుడే ఈ ఎక్స్ట్రా ఎనర్జీ, ఈ ఎక్స్ట్రా ఎక్సైట్మెంట్ అండ్ ఈ ఎక్స్ట్రా జోష్ ఏదైతే నాకుందో అది నాకు ఇన్బిల్ట్ ఇప్పుడు రాలేదు. నా గెస్ట్ ఉన్నారు కాబట్టి నాకు అలా వచ్చిందనమాట. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ టుడే ఆన్ ఆర్ షో, ఐ మీన్ అసలు ఎలా ఇంట్రొడక్షన్ ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే అంత ఎక్సైట్మెంట్ తన్నుకు వచ్చేస్తుంది లోపల నుంచి. సో ఇంకా నన్ను చూడడం మానేసి లెట్ మీ షిఫ్ట్ ద కెమెరా టు ద మోస్ట్ ఐ మీన్ ఎలిజిబుల్ హోస్ట్ ఇన్ ఆర్ యాంకరింగ్ ఇండస్ట్రీ, మిస్టర్ ప్రదీప్ మాచిరాజు. హాయ్ నిఖిల్. హాయ్. తీర్చేసా, ఐస్ బ్రేక్ అయింది నాకు ఇప్పుడు, అంటే మొత్తం బ్రేక్ చేసి ఆ ఫియర్ ఆ టెన్షన్ అంతా ఉంది. సూట్ వేసుకున్నావు కాబట్టి దాన్ని సూట్ అయ్యే పనులే చేస్తున్నావు. And I'm very happy. చాలా బాగున్నావు. ఇవాళ గుర్తించారా నా సూట్? మరి చెప్పేవాను, రెండు మూడు సార్లు చెప్పమన్నావు సూట్ గురించి. నేను చెప్పలేదు అలాగా, స్టార్ట్ అయింది నాకు ఇప్పుడు. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్. హౌ ఆర్ యూ? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్? వెరీ గ్రేట్ యా, ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది. షోస్ బాగున్నాయి అండ్ జనాలు చూపించే లవ్ అలా పెరుగుతూ వస్తుంది. అక్కడ కూడా వస్తాను. మా యాంకరింగ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆల్సో హిస్ వస్తుంది. ఇప్పుడు దానికి వరుసగా పడతాయి మీకు క్వశ్చన్ ఒకదాని తర్వాత ఒకటి. అండ్ ఓకే, బిఫోర్ యూ స్టార్ట్, నా నీ షో గురించి నేను విన్నాను, చూశాను అండ్ చాలా చాలా బాగా నచ్చింది. గ్రేట్ ఎనర్జీ యూ హ్యావ్ అండ్ చాలా చక్కగా అంటే చూడాలనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అడిగే క్వశ్చన్, సాధారణంగా మీరు కొన్ని ఇంటర్వ్యూలు చూస్తున్నప్పుడు అట్లా మనకు అనిపిస్తుంది కదా, వీడు ఎవడో తింటున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు అనేది కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కొంతమందికి. బట్ నీ నేను చూసినప్పుడు అంటే కంప్లీట్గా చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ నైస్, హ్యాపీ, ఇది బాగుంది సరదాగా ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకున్నట్టు. అసలు దీని లూప్ లో సెకండ్ కి రెండు సార్లు రిపీట్ అయ్యండి రా, రిపీట్ రిపీట్ రిపీట్, ఎందుకంటే ఇలా అమ్మా దిస్ అంటే గైజ్, అంటే వెన్ అన్ యాక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి యాక్ట్ చేస్తాను అనుకోండి, దే లుక్ అప్ టు యాక్టర్స్. బట్ నాలాంటి హోస్ట్ కి ఒక కో హోస్ట్ ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇట్స్ లైక్ నేను కూడా నీ చూసినప్పుడు నేను కూడా కొన్ని పాయింట్స్ తెలుసుకుంటాను. ఐ లెర్న్ ఫ్రమ్ యూ. సో ఎలా చే ఓకే, హౌ ఈజ్ హీ ప్రెజెంటింగ్ ఇట్, ఓ ఈ స్టైల్ బాగుంది, తను ఇలా అడుగుతున్నాడు క్వశ్చన్స్, ఇది కూడా బాగుంది. ఐ డెఫినెట్లీ లుక్అప్ చూస్తాను. ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు ఫైనలీ హియర్ అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఓన్లీ ఫర్ యూ అండ్ దిస్ మై ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ ఇంటర్వ్యూ, ఫస్ట్ ఎవర్. Yes! ఇక్కడ నా అరుపు కూడా సరిపోదు, ఇటో సౌండ్ ఇటో సౌండ్ చియర్ సౌండ్ వేసుకోండి రా ఎడిటింగ్ లో. క్రేజీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నా ఎపిసోడ్స్ ఏమైనా ముందు చూసారా? కొన్ని కొన్ని అట్లా స్నిపెట్స్ స్నిపెట్స్ లాగా కొన్ని కొన్ని చూస్తూ వచ్చాను నేను. బికాజ్ ఎప్పుడైతే నీ దగ్గర నుంచి కాల్ వచ్చిందో నేను అది చూద్దాం అనుకున్నా, నేనే ఆపేసుకున్నా, వద్దు లెట్ మీ ఎక్స్పీరియన్స్ ఇట్, నాకు బాగుంటుంది కదా, నేను తెలుసుకుని వెళ్తే నేనేం ప్రిపేర్ అయ్యి వస్తానేమో. అవును, ఫస్ట్ 10 నిమిషాలు ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి, తర్వాత 10 నిమిషాల తర్వాత ఇది చేయాలి, ఇలాంటి ప్రిపేర్ అయ్యి వస్తానేమో అని. సో ఎప్పుడు ఆ చైర్లో ఉండడం అలవాటు కదా నాకు కదా. సో ఈ చైర్ ఆ కొత్తదన ఫీల్ని ఎంజాయ్ చేయాలి కదా నేను కూడా. అవును, కరెక్ట్. ఇప్పుడు ప్రదీప్ అన్నని మీ అందరి తరఫున ఏం అడగాల, ఏం చేయాలి, అన్ని అన్ని మొత్తం ఫక్ ఓకేనా? అన్న అనక్కర్లే, ప్రదీప్ అని పిలిచాలి. నాకు కొద్ది టైం పట్టుద్ది, తీసుకొని వెయిట్ చేస్తున్నా, టైం ఉంది. సరే, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి, ఆటోమేటిక్ గా వస్తాయి, ఎందుకంటే డిఫరెన్స్ లేదు కాబట్టి. గెస్ట్ కి ప్రతి గెస్ట్ కి ఇక్కడ ఆగేవే, చెప్పేది ఏదో చెప్తున్నారు కదా, అలాగేదో చెప్తున్నావు చెప్పు. నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు ప్రదీప్ అంతా ఒక షో స్టార్ట్ అయింది అనమాట. అది నేను 6th లో షో చేశా, 6th క్లాస్ స్కూల్లో. అమ్మా, స్కూల్లో గుర్తుందా? ఓకే, సో ఇప్పుడు నా ఎపిసోడ్ మనం ఛాలెంజ్ లోకి వెళ్ళే ముందు 50th ఎపిసోడ్ లోకి వెళ్తున్నా. అండ్ గైస్, ఐ జస్ట్ రియలైజ్ దిస్ మార్నింగ్ దట్ దిస్ ఇస్ మై 50th ఎపిసోడ్. అండ్ ఈ బోర్డ్ ఏదైతే చేయించానో అది చేస్తున్నప్పుడు ఇంకా అస్సలు జోష్ ఆపుకోకుండా
బేసిక్గా మనం ఛాలెంజ్లోకి వెళ్ళే ముందు ఒక శుభకార్యం ఒకటి ఉంది, అది చేద్దామా? కొబ్బరికాయ లేదు, వర్బల్ శుభకార్యం ఒకటి ఉంది. అది కూడా కాదు, అవి కూడా కావాల్సింది నాకు. ప్రతిసారి మీ షోలో మాత్రం గెస్టులకి రాడ్ దింపినప్పుడు నేను దింపాలనుకున్నారా? ఇప్పుడు దింపుతా, ఓకేనా? లెవెల్కి వెళ్ళే ముందు ఒక ఓత్ వేస్తున్నాం ఇప్పుడు మనం, ఒట్టు, ఓకేనా? చేపెట్టండి. ఓకే, నెక్స్ట్ రౌండ్కి ఇది ప్రదీప్ మాచిరాజ అనే నేను రిపీట్. నువ్వు నిఖిల్ చెప్పుకో. అవునా? మీరు కదా, మీరు నేను చెప్పింది రిపీట్ చేయండి. నేను మీరు చెప్పింది రిపీట్ చేయండి. ఓకే సరే. ప్రదీప్ మాచిరాజ్ అనే నేను, ప్రదీప్ మాచిరాజ్ అనే నేను కాస్కో షోలో, కాస్కో షోలో నిఖిల్తో అన్ని నిజాలే చెప్తానని, అన్ని నిజాలే చెప్తానని, ఎటువంటి అబద్ధాలు చెప్పనని, ఎటువంటి అబద్ధాలు, మళ్ళీ అది తీసేస్తా, ఎటువంటి అబద్ధాలు చెప్పనని, ఎవరి మీద ప్రమాణం? నేను నిఖిల్ మీద ప్రమాణం. సరే, ప్రమాణం చేస్తున్నాను అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను అని చెప్తున్నా, ఓకేనా? అని చెప్తున్నాను, ఓకేనా? అని చెప్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. ప్రదీప్ అయిపోయింది, అయిపోయింది, కట్ కట్. ఓకే సార్, ఉంటాను మరి. క్లాప్ క్లాప్ అంటే కెమెరా, కెమెరాకి క్లాప్. మాకు అలవాటు అలవాటు కదా. ఓకే, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామో చెప్తా, ఓకేనా? సో గైస్, ఇక్కడ టోటల్ 10 ఐటమ్స్ ఉంటాయి. మన ఇద్దరు కలిపా విడిగా అవి కాదు తినేవా చెప్పాలి, అలవాటు అయిపోయింది. నేనే ఉన్నాను సార్, ఐటమ్స్ అంటే మన ఇద్దరు కాకుండా ఇంకా 10 సెపరేట్. ఓకే, ఓకేనా? మీకు ఇంకా అర్థం కాదు, అర్థమైంది. సెపరేట్ సెపరేట్ అన్న, మీకు 5 నాకు 5, ఓకేనా? సేమ్ ఉంటాయి, అది లాజిక్, ఓకేనా? 5 అప్పుడు 5 అని చెప్పాలి. సో బేసిక్గా 10 ఐటమ్స్ ఉంటాయి, కానీ అందులో సేమ్ ఐటమ్స్ 2 ఉంటాయి. ఓకే, సో 5 మీకు, 5 నాకు, ఓకేనా? మీ 5 నా 5. దాని తర్వాత 5 కార్డ్స్ ఉంటాయి మీ దగ్గర, అందులో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మీ దగ్గర నన్ను అడగాల్సిన క్వశ్చన్స్, నా దగ్గర మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్స్ ఉంటాయి. రైటర్ సేమా? డిఫరెంట్, ఓకేనా? నేను చూసుకుంటా. రెడీయా? సో ఆ ఫుడ్ మీరు క్వశ్చన్ అడిగే ముందు ఒక ఐటమ్ నేను సెలెక్ట్ చేస్తాను మీకు, అది మీ ముందు పెడతాను. ఒకవేళ మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయట్లేదంటే మీ ఇష్టం, ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్ యూ కెన్ ఆన్సర్, ఇఫ్ యూ డోంట్ వాంట్ ఆన్సర్ యూ హ్యావ్ టు ఈట్ దట్. ఓకే, ఓకేనా? డన్ డన్. రెడీ? రెడీ రెడీ. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. అరే హో, ఓకే. ఈవిడ ఎవరు సార్? ఈవిడ ఒక ఫసక్ అయింది పాపం ఇక్కడ. దిస్ ఇస్ ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. దిస్ ఇస్ ద రా లివర్. లివరా? లివర్, ఓకే. కోడిదా? మనిషిది పెడదాం అనుకున్నారా? వేసేద్దామా? ఇంది చెప్పండి, వేసేద్దామా? ఎవరిందనా? కాదు సార్, నేను ఎప్పుడు కోడి లివర్ చూడలేదు. అవునా? ఇట్లా ఉంటుంది. ఓకే, ఇది కోడి లివర్. ఓకే, ఇది సోయా సాస్ విత్ చీజ్, పచ్చిది. ఇది మిడ్ నైట్ వచ్చే ఐడియా, ఇది ఎప్పుడు వచ్చింది? అదే థాట్. ఓకే, క్రూరాతి క్రూరమైన వీడియోస్ చూసినప్పుడు వచ్చాయి. ఇది అలోవెరా జ్యూస్, చెట్టు నుంచి అలా తీసి ఇట్లా వేసింది. ఇది చిల్లీ పేస్ట్ విత్ కర్డ్ అండ్ కారం అండ్ జింజర్ గార్లిక్. ఇది పొద్దున ఇడ్లీలో తింటాం మనం. అదే మాగేలో మజ్జిగ వేసుకుని, ఓకేనా? ఓకే, ఇది ఇదే ఇంట్రెస్టింగ్ ఉంది, అక్కడ కలర్ఫుల్ ఉంది. ఏంటంటే ఇది రస్గుల్లా విత్ ఎగ్ యాక్. యాక్. ఇప్పుడు ఇవన్నమాట ఐటమ్స్. సో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను. బేసిక్గా మీ కార్డ్స్, మీకు క్యూ కార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయా? సారీ, ఉన్నాయి. ఇవి ఉన్నాయి ఫీల్ కోసం. 5 నేనే అడుగుతా, ఇద్దరు అసలు అడగానే. నాకు క్యూ కార్డ్స్ కూడా అవసరం లే. ఓకే, రెడీ? ఫస్ట్ నేను అడగలా, మీరు అడుగుతారా? మీరు అడగండి. అడగనా? బాగోదు, మీరు హోస్ట్ కదా. కదా, సరే. నేనేనా ఈ షోకి, ఇప్పుడు ఎపిసోడ్కి ఫస్ట్ 2 నిమిషాలు అనుకుంటాను. తర్వాత మెల్లిగా వెళ్ళింది కదా, అట్లా సేమ్ సుమాగర్ కూడా ఫస్ట్ 2 నిమిషాలే నేను. సరే, అట్లా 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 వెళ్ళిపోద్ది, అట్లా ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది షో. ప్రామిస్. సరే, ఈ 2 ఐటమ్లు దాటి అంతా గెట్టేది. ఓకే, గెస్ట్ కదా స్టార్టింగ్ కాబట్టి
మాగాయ పచ్చడి. ఐ వుడ్ గివ్ యు అలోవెరా జ్యూస్. ఒకసారి స్మెల్ చేస్తావా? చెయ్యి ప్రదీప్. వావ్, నాకు జలుబు. హోపింగ్ దట్ యు హాడ్ ఎన్ అమేజింగ్ ఇయర్ ఆఫ్ 2019. ప్రిపేర్ అవ్వ ముందే చెప్తున్నా మాస్టరు, నువ్వు ఎలా అడిగితే నీకు అలా వస్తాయి. ఏంది నేను ముందే రాసుకున్నావు, ఇట్లా చేంజ్ చేయమంటే ఎట్లా? ఎట్లా మరి అట్లాంటివి ఎట్లా అడుగుతాను? హోపింగ్ దట్ యు హ్యాడ్ ఎన్ అమేజింగ్ ఇయర్ ఆఫ్ 2019. 2019 2019లో ఇయర్ ఎండ్ వచ్చేసరికి వాట్ వాజ్ యువర్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్? దొరికా చచ్చింది కుర్రి. ఓతేసావు నా మీద. చెప్పబోతే తాగాలి కదా ప్రదీప్. యు షుడ్ నాట్ లై. ఐ నాట్ లై, ఐ షో యూ విత్ మెసేజెస్. లాస్ట్ చెక్ చేసుకుంటున్నా కదా అకౌంట్, చెప్తున్నా. You always have a second choice, Pradeep. అహా, నాకు తెలియక ఆలోచిస్తున్నా, చెప్పకూడదని కాదు. ఉంటుంది బేసికల్లీ, ఒక రఫ్గా చెప్పచ్చా? 12 నెలలయ్యా, నెలకి ఇంత చెప్పు వేసుకో. ఎంత ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ మీ బ్రో. 12 నెలలు, 12 నెలలో నెలకి ఇంత అనుకో, 100,000, 10 లక్షలు, 20 లక్షలు అనుకో నెలకి. సో సంవత్సరానికి ఎంత అవుద్ది? నువ్వు ఒకటి ఫిక్స్ చేయని లెక్కేసి చెప్తా. ఓ 3 కోట్లు అట్లా ఫిక్స్ అలా అవుతుంది కదా, అలా అవ్వచ్చు కదా నువ్వు చెప్తే. సార్ ఓహో అది అనమాట. సో ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు మన నేను ఎంత చెప్పలా, తాగేస్తున్నా. సరే తాగైతే నాకు ఆన్సర్ వచ్చింది. నేను చెప్పను, నేను దానికి నీట్ గా ఫ్రేమ్ చేసి చెప్పనా లేదా నువ్వు తాగుతావు? ఫిక్స్ అవ్వు, నువ్వు ఫిక్స్. నువ్వు ఫ్రేమ్ చేసిన దాన్ని బట్టి చూస్తాను నేను. మీ క్వశ్చన్, అది నెట్టి పర్సులో తాగేలాగే ప్రశ్న ఉండాలని కోరుకుంటున్నాను. హూ ఇస్ యువర్ ఫేవరెట్ టీవీ హోస్ట్? వాట్ ఇప్పుడు ఎవరికి ఫేవరెట్ చెప్పలేదా? లేకపోతే ఐ డోంట్ అంటే తెలుసు. సరే ఓ పని చేయి, ముక్కు మూసుకు ఫుల్ షాట్ వేసి. నో, ఐల్ ఆన్సర్ ఇట్. గుడ్ బాయ్, బట్ ఐ నో ద ట్రూత్. సో అదే పేరు కనుక నువ్వు చెప్పకపోతే నువ్వు చెప్పనట్టే ఆన్సర్ చెప్పనట్టే. మంచి టైమింగ్లో చూసావా, పార్దా ఇంత మంచిగా వస్తుంది. గైజ్ నాకు అందరూ ఇష్టం. ఐ లైక్ ఎవ్రీబడి. ప్రదీప్ ఈస్ లైక్ మై బ్రదర్. ఎవ్రీబడి ఈస్ లైక్ వాట్ ఎవర్. అందరూ ఇష్టమే, కాకపోతే చిన్నప్పటి నుంచి చూడకనమాట్లా చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఒక మనిషి ఇంపాక్ట్ బాగా పడిపోద్ది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మైండ్లో ఇట్లా. సో నీ చిన్నప్పటి నుంచి ఆ షో చూస్తున్నావు అని చెప్పేది, 5th క్లాస్ ఇంత కదా అన్నాడు కదండి. 5th క్లాస్ చిన్నప్పటి నుంచే నేను చూస్తున్నా. ఐ స్టిల్ లవ్ హిమ్ లైక్ హెల్, దట్ ఈస్ దేర్. ఐ సీ. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ టీవీ హోస్ట్? నువ్వు ఆన్సర్ చేయట్లే. ఎవడు షెఫ్ దీనికి? ప్రదీప్, ఓకే మై సూపర్ స్పెషల్ ఇది. దిస్ ఇస్ విత్ కర్డ్, రెడ్ చిల్లీ పేస్ట్ అండ్ కారం. ఏంటి క్వశ్చన్ ఎత్తుకుంటున్నావు? హలో, ఏయ్ ఏయ్, పైది మాస్టరో. రా, ఇప్పుడేది ఏదన్నా నీ వల్ల అడుగుతా కదా. 5 దాంట్లో ఉంది, మళ్ళీ అదే వచ్చింది. జంపుల్ చేసి నాచి పెట్టు దా. ఇది ఏంటిది తేడా కూడా వస్తుంది? మిస్టర్ ప్రదీప్ మాచిరాజు, హాయ్. మీరు చాలా షోస్ చేశారు అండ్ ఆల్మోస్ట్ ఉన్న అందరు ఫీమేల్ యాంకర్స్తో హోస్ట్ చేశారు. లేదే ఆల్మోస్ట్ అన్న, అందుకే అది. ఓకే, సో టెల్ మీ, హూ ఈస్ ద మోస్ట్ టు ద లీస్ట్ టాలెంటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్? సుమా గారు, రష్మి గౌతమ్, అనసూయ. యు హ్యావ్ అ షో విత్ అనసూయ రీసెంట్లీ, లైక్ ఇన్ కమింగ్ డేస్. ఇఫ్ యూ ఆన్సర్ దిస్ దట్ వోంట్ హ్యాపన్. అలా ముగ్గురు చాలా క్లోజ్.
లీస్ట్ టు ద మోస్ట్ టాలెంటెడ్ ఆర్ మోస్ట్ టు ద లీస్ట్ టాలెంటెడ్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఎగ్జాక్ట్లీ సో బేసికలీ ముగ్గురు నాకు వెరీ క్లోజ్ అది పడింది వాటర్ హ్యాపీ ఇప్పుడు సోయా సాస్కి ఫలితం ఎస్ ప్రదీప్ బేసికలీ ఎందుకు తిన్నాను అంటే నీ క్వశ్చనే తప్పు ఎందుకు తప్పు ఐ అగ్రీ ఇట్ ఇస్ అ వెరీ ఇట్ ఇస్ అ బ్లండర్ ఇట్ ఇస్ అ బ్లండర్ వాళ్ళు లక్షల లక్షల మంది ప్రేక్షకులను ఫాలో అవుతున్నారంటే ఒక్కొక్కరు కొట్టాలి ఎగ్జాక్ట్లీ కానీ నువ్వు అలా తినవు కదా లేకపోతే అది తినిపించా ఐ లవ్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్ నౌ బ్రో గులగుల జామ్ ఏంటిది రసగుల్ ఏదో అంటావు దీని పేరే చెప్పు ఇట్ ఈస్ రసగుల్లా విత్ అవును రసగుల్లా మధ్యలో రెడ్గా అదేదో అయింది ఏంటిది పురుగులా కలర్ పైన యాడ్ చేసే దట్ స్టిక్కర్ ఓకే నిఖిల్ ఎస్ your least favorite show of Pradeep Machiraj which you don't like at all it's like bah na show vaste bah and thesis in a show are you mad no like I love all of your shows na kanni ishtam sorry bro this is a question na kanni ishtam least bah chi ee show na ek బా ఎట్లా చేసాడు ఈయన నాకు ప్రదీప్ ఐ లవ్ కొంచెం టచ్ ఉంటే చెప్తా ఐ లవ్ ఐ వాచ్డ్ గడసరి అత్త సొగసరి కోళ్ళు ఐ వాచ్ టీ ఐ వాచ్డ్ ఎవ్రీ షో దెర్ ఇస్ నో షో దట్ ఐ డిడ్ంట్ లైక్ నాకు ఏ షో నచ్చిందంటే ఏం లేదు ఓకే ఇప్పుడు వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ బీప్ రా ఎడిట్లో బీప్ ఆర్ మౌత్ మీద మార్ఫే అంటే కనిపించకుండా లిప్స్ కదులుతాయి కదా నాకు అర్థం నేను వింటా కదా జనం కోసం చెప్తున్నావు నా కోసం చెప్తున్నావు అంటే ఏంటి ఇది జనం వినకూడదు కానీ నేను లీస్ట్ ఫేవరెట్ షో నేను వినొచ్చు సో ఐ లైక్ ఎవ్రీ షో బట్ నాకు నచ్చని షో ఆర్ నాకు ఫేవరెట్ లీస్ట్ ఫేవరెట్ షో విచ్ ప్రదీప్ హాస్ డన్ ఐ కాంట్ ఇమాజిన్ ఐ ఆన్సరింగ్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఇస్ అంటావే నీకు వినిపించకూడదని నాకెందుకు వినిపించదయ్యా నేను ఇక్కడే ఉన్నా అందుకే లిప్ మూమెంట్ ఒకటే ఇచ్చా నో ప్రాబ్లం ఇది కంప్లీట్ సెన్సార్ ఉంటుంది ఎడిటింగ్లో మినిమం యస్ ఐ దట్స్ ద ట్రూత్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ తను కోడి లివర్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను వద్దన్నా కూడా నాకు అదే కావాలి అని అడుగుతున్నాడు సో చూద్దాం మళ్ళీ ఈ గెస్ట్తో ఇంకెప్పుడు షో చేయకూడదు అని ఏ గెస్ట్తో షో చేశాక అనిపించింది థ్యాంక్ యూ వద్దని చెప్పా అదే కావాలన్నాను ఎలా ఏం వాడతావు ఫోర్కా స్పూనా టూత్ పీకా ముందు నైఫ్ కావాలి కదా ఏ గెస్ట్తో షో చేసిన తర్వాత ఇంకెప్పుడు షో చేయకూడదు అని అనిపించింది ఇవాళ సాయంత్రం అనిపిస్తుంది నా షో తర్వాత కానీ దానికంటే ముందే హారిక లివర్ ఇక్కడ పెట్టి నానా రాత్రి మీకు ఫ్రై ఎందుకంటే హారికా యు నో మీ రైట్ సో ఐ టోటలీ అండర్స్టాండ్ దిస్ అండ్ వాట్ యు ఆర్ ప్లేయింగ్ విత్ హారికా లేదు నాతో చిరాకు నీతో కాదు ఫ్రెండ్లీ ఉండు ఫ్రీగా మాట్లాడు వెరీ అనాయింగ్ చిరాకు రప్పిస్తుంది నువ్వు అనవసరంగా ఫస్ట్ ఆన్సర్ దగ్గర ఆపేస్తుంటే అయిపోయింది ఇప్పుడు యాడ్ చేసేది తెలుసు అనాయింగ్ చిరాకులు యాడ్ చేస్తున్నావు నువ్వు ఎందుకు అడుగుతున్నావు అమ్మ బాబాయ్ తల్లి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పుకుంటూ చెప్పుకుంటే టక 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 నాకు వచ్చేస్తే నౌ ఇట్స్ మై టర్న్ అండ్ ఐఎమ్ గివింగ్ యూ టేక్ దిస్ నేను ముట్టుకోను చికెన్ లివర్ వెజిటేరియన్ అంటే ఇందులో ఏం కూర్చున్నా నువ్వు సచ్చిన ట్రాన్సర్ చేస్తా పక్క పక్క చేస్తా నేను నిజంగా ట్రూత్ చెప్తా దెర్ ఆర్ లాట్ ఆఫ్ రూమర్స్ ఆన్లైన్ ప్రదీప్ ఇస్ డేటింగ్ సంబడి అండ్ ఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ వెరీ సూన్ నో అది నిజమైతే ఎవరు ఎప్పుడు నేను డేట్ చేయట్లేదు అండ్ ఐమ్ సింగిల్ పక్కగా బల్లగు అని చెప్తా పెళ్ళి చేసుకుంటా తప్పకుండా బట్ నాకు ఇంకా షోలు పెట్టక్కర్లేదనే ఇంకా షోలు పెడతారేమో అని భయం వేసి చేసేసుకుంటాను ఇంకా అవునా ఐ డోంట్ నో ఐ డోంట్ ప్లాన్ యెట్ సో డెఫినెట్లీ చూడాలి
డౌన్ ద లైన్ ఎప్పుడైనా కుదిరితే. ర్యాంక్ ద ఫాలోయింగ్ యూట్యూబ్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ లీస్ట్ ఫేవరెట్. 1 మహాతల్లి, 2 దేత్తడి, 3 వైరలి. వాట్ ఈ మూడు యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చి లీస్ట్ ఫేవరెట్ ని స్టార్ట్ చేసి చెప్పు. నో వేస్, ఐ యామ్ నాట్ ఆన్సరింగ్ దిస్. సరే అని పంపించేస్తా, విడిగా చెప్పు. తిను తినాలి. నా ప్లేస్ నువ్వు ఉంటే ఏం చేస్తావు? నేను నిన్నాక ఏం చేశా చెప్పేస్తా, ఫట్ఫట్ చెప్పేస్తా. ఆర్డర్ ఏముంది? మహాతల్లి ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్, సో అందరికీ తెలుసుది. అండ్ యా, దేతడి అండ్ వైరల్ నెక్స్ట్. సార్ దేతడి అండ్ వైరల్ లీస్ట్ ఏది? లీస్ట్ కాదు, టాప్ చెప్పేసావు. టాప్ ఇస్ మహాతల్లి, లీస్ట్ ఇంక అబ్బా అబ్బా అన్నిసార్లు అనుకోలేదు అబ్బా. సో నెక్స్ట్ తర్వాత ఏదైనా నాకు లీస్ట్ ఫేవరెట్ ఆ హ్యాండ్ తదు. యూ హ్యాడ్ భయ్యా మ్యాచింగ్ ట్విన్ది. ఓకే, స్పూన్ ఖాళీ స్పూన్ రావాలి బయటికి. నువ్వు తిన్నావు ఎలా ఉంది చెప్పు. తిన్నాక తెలుస్తుంది, నేను చెప్పలేదు. ఇంకేంటి బ్రో విశేషాలు? హే హే హే, సార్ బ్రో, హే హే. ఎస్, సో ఇక్కడతో మనం ఈ కాస్కో ఫుడ్ ఛాలెంజ్ ఫినిష్ చేసాం అండ్ వండర్ఫుల్ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేసాం. చాలా బాగుంది. ఆయన లివర్ తినకుండా తప్పించుకున్నాడు. డామ్ ఇట్, కథ అర్థం తెలియదు, లేకపోతే అది కూడా ప్లాన్ చేశాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ ఫర్ కమింగ్. నాకు షో చేసినప్పుడు అంతా ఏమనిపించింది అంటే, నాకు ఏదో గెస్ట్ వచ్చి నన్ను అట్లా నేను అలా, ఐ మీన్ వాట్ ఎవర్ యూ గేవ్ మీ దట్ స్పేస్ ఆఫ్ బీయింగ్ మై సెల్ఫ్ అండ్ ఐ థింక్ ఐ వాజ్. ఎస్ యూఆర్ అనుకుంటున్నా. చాలా బాగా చేసావు అండ్ ట్రస్ట్ మీ, ఇలాంటివి చేస్తున్నప్పుడు బేసిక్గా దిస్ ఫస్ట్ ఎవర్ షో నేను రావాలి అని అనుకున్నది. ఎందుకంటే నాకు నేనే గుర్తొచ్చాను, నేను కొంచెం టచ్లో నా ఓన్ ప్రొడక్షన్, నా ఓన్ షో చేశాను నేను. సో 4 సీజన్లు చేస్తున్నప్పుడు మోర్ దాన్ 100 ఎపిసోడ్స్, అంతమంది సినిమా యాక్టర్స్ని టెలివిజన్లోకి తీసుకురావడం అనేది టఫ్ థింగ్. వాళ్ళు ఐ మీన్ వాళ్ళు ఉన్న బిజీ లైఫ్లో ప్రమోట్ చేయడం, ఒక సెట్కి వచ్చి కూర్చునే మహేష్ బాబు గారు కానీ, సూర్య గారు, ఇలా ఎంతమందిని ఐ నో వాట్ గోస్ త్రూ లోపల. వాళ్ళు రిక్వెస్ట్ చేయాలి, అడగాలి, ఏ టైం కుదురుతుంది, ఏ డేట్ కుదురుతుంది, ఎన్నింటికి వాళ్ళ టైంకి వస్తారా, మన కంటెంట్ అనుకున్నది వస్తుందా, వాళ్ళకి నచ్చుతుందా, వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారా. సో ఇవన్నీ లోపల ఒక 100 క్వశ్చన్లు నడుస్తూ ఉంటాయి. వీటిలన్నిటి మధ్యలో మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటూ జనాలు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వాళ్ళని ఫినిష్ చేయాలి. తాను నొప్పక అవతల వాడిని నొప్పించక, సో అది చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజ్ చేసి ఆర్టిస్ట్ని తెచ్చుకునేంత వరకు ఐ నో ఐ కుడ్ సీ, నాకు నీ మాటల్లో కానీ నిన్ను చూశాక నన్ను నేనే చూసుకున్నాను కాబట్టి ఓన్లీ ఫర్ దట్ రీజన్ ఐ సెడ్ ఐ నో వాట్ దట్ పెయిన్ ఇస్, ఆ కష్టం ఏంటో నాకు తెలుసు కాబట్టి ఐ సెడ్ ఎస్ ఫర్ మై ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇట్ మీన్స్ అ లాట్. అండ్ గైజ్, ఐ థింక్ ఐ డోంట్ నో అబౌట్ ఆల్ ఆఫ్ యూ, ఐ హ్యాడ్ ద బెస్ట్ న్యూ ఇయర్ ఎపిసోడ్ ఇన్ మై లైఫ్ టిల్ డే. అండ్ మీకు కూడా ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకున్నా, సో గివ్ ఇట్ అ బిగ్, ఇది స్టైల్ నేర్పిస్తున్నా, నేర్చుకో. బేసిక్గా ఇఫ్ యూర్ కమింగ్ టు డిజిటల్ ఇస్ ద టిప్స్ విచ్ ఐఎమ్ గివింగ్ యూ. ఓకే విను, ఓకేనా? ఇది బాగుంది, ఇది బాగుంది. సో ఏం చెప్పాలంటే లాస్ట్లో, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ పెప్సీ 7 అప్ బ్రాండ్. ఓ థమ్స్ అప్, ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే గివ్ ఇట్ అ బిగ్ ఫ్యాట్ థమ్స్ అప్, గివ్ ఇట్ అ బిగ్ ఫ్యాట్ థమ్స్ అప్. డిడ్ యు జస్ట్ సే దట్ ఐ యామ్ ఫ్యాట్? అయ్యో ఫ్యాట్, ఐ యామ్ లైక్ బిగ్ థమ్స్ అప్, బిగ్ థమ్స్ అప్. అండ్ ఆల్సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అండ్ ఆల్సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అంత కనిపించదు, అండ్ ఆల్సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ గేట కొట్టండి. ఎగ్జాక్ట్లీ వచ్చేసావు. అండ్ హిట్ ద బెల్ ఐకాన్, హిట్ ద బెల్ ఐకాన్ అండ్ గంట కొట్టండి. తెలుగులో గంట కొట్టండి, గంట కొట్టండి, గంట గంటకి వచ్చి ఛానల్ చూస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. అండ్ లాస్ట్ లో కి సబ్స్క్రైబ్ చేసుకోండి. యు డిడ్ ఇట్ మిస్టర్ ప్రదీప్ మాస్టర్, థాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ అండ్ యు మేడ్ మై డే. కోల్డ్ కాఫీ వాటర్ జ్యూస్ ఫిక్స్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, ఊరికే ప్రతి దానికి లేయాల్సిన అవసరం ఉండదు ఇంకా. హలో క్యూట్ కిడ్స్, హౌ ఆర్ యు ఆల్? జస్ట్ మీ అందరికి చిన్న సినిమా చూపిద్దామని ఇలా పిలిపించా. సెంటర్ రోలో సెంటర్ సీట్. సో గైస్ గెట్ రెడీ, ఓకే స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఎంబ్రేస్ యువర్ సీట్స్, యాక్షన్.